ఆయనేం మంచోడు గూడూరు ఎమ్మెల్యే వరస్ట్ జగన్ పరిపాలన బాగుంది గూడూరు ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదు అష్ట దరిద్రం ఉంది అసలు ప్రజల సమస్యలే కాదు దొంగయ్యా ఏ విధంగా అంటే ఏం చెప్పమంటావు చిన్నదానికి పెద్దదానికి డబ్బులు ఇన్ని ఎందుకు తలకానిపోయింతో పథకాలన్నీ బాగున్నాయి జగన్ గారు ఓకే ఈడ మంచి ఎమ్మెల్యే నేలే మాకు దరిద్రం జగన్ గారి పరిపాలన అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది కదా ఆ ఎస్సీ ఎస్టీ సప్లాను అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇంతకుముందు చంద్రబాబు పరిపాలనలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తుంది సో ఎస్సీలకి ఎస్టీలకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది నీరు గారిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే మనం చెప్పాల్సిన నిర్ణయం ఈసారి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే ఎస్సీలంతా ఇప్పుడు ఈ సప్లాన్ మీద మోటివేషన్ అయింది కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందికరం మీద ఇప్పుడు టీడీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి వ్యతిరేకత అయితే నేను అని చెప్పలేను కాకపోతే ఎస్సీ ఎస్టీలో మాత్రం ఇది ఒక ఇది అయిపోయి ఉందన్నమాట ఒక ఎస్సీ ఎస్సీ సప్లాన్ మీద నీరు గారిపోయింది వల్ల అందువల్ల కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు పరిపాలన అయితే ఓకేను కరోనా టైంలో జగన్ గారు కొంత ఆర్థిక సహాయం చేశారు సో దాన్ని మనం జనాల్లో కూడా కొంత స్పందన కూడా ఉంది చెప్పలేము దానికన్నా ఇంకా రావచ్చు ఇంకా మెజారిటీగా రావచ్చు జగన్ గారికి కాకపోతే నా మీరు అడిగారు కాబట్టి ఒపీనియన్ మీద ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద నేను వివరణ జరగటం అని చెప్పినాను బీజేపీకి 50% అవకాశం ఉంది వారిని పరిస్థితి కూడా బాగానే ఉంది వాళ్ళు కాడపోతే సచివాలయం పోతే బాగున్నట్టు చూసి వాళ్ళు పరిపాలన బాగా చేస్తున్నారు జగన్ పరిపాలన బాగుంది పెన్షన్ వస్తున్నాయండి అన్నీ వస్తున్నాయి బాగుంది వాలంటీర్ కూడా బాగుంది పెన్షన్ మా టయానికి వచ్చేస్తున్నాయి స్వామి వస్తున్నాయి బాగానే ఇస్తున్నారు వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తున్నారు అంతా బాగుంది వ్యతిరేకం ఏమి లేదు ఆయన జగన్కే వేసాడు ఎందుకంటే చేస్తున్నాడు బాగా కాబట్టి మాకు జగన్ అంటే ఇష్టం అమ్మఒడి పథకం వేసింది సార్ అందరూ ఎవరు గెలుస్తారండి జగన్ గెలుస్తారని నేను గెలుస్తారని నమ్మకం ఎట్లా చెప్పాలంటే చెప్పాలి సార్ అంటే అంటే చెప్పాలి బాగుండదు బాగానే చేస్తాం బాగానే చేస్తున్నాం అన్నీ వస్తున్నాయి ఇప్పుడు 10,000 కూడా వచ్చినాయి అందరికి ఇస్తూ ఉన్నారు బాగుండదు జగనే గెలుస్తాడు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడా జనానికి ఇప్పుడు నువ్వు పని ఇస్తే నేను వస్తాడా నీ కాడికి నిన్ను వదిలి వాడి కాడికి ఎట్టుపోతానా పోను నీ అబ్బాయి నువ్వు ఇచ్చే మంచి అయినా చర్చి అయినా నీ కాడనే ఉంటాడు కానీ అతని కాడికి ఎందుకు పోతాను డబ్బు తేడా డబ్బులు ఇస్తున్నాడు ఏం కావాలో చేస్తా ఉన్నాడు రైతులకి బిడ్డలకి రైతులకి స్కూల్ పిల్లకాయలకి మొత్తం చేస్తున్నాడు కాబట్టి అభిమానం రూపాయలు ముక్కలు బాగా ఆయన పక్కన పావాలా ఈ పాక పక్కన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి